యో వాట్స్ అప్ గైస్, ఇలా ఉన్నారు అందరు. ఇప్పట్లానే సరికొత్త మైక్రో వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. సో రీసెంట్ గానే మన వన్ బ్లాక్ సీజన్ 2 స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు అయితే మనం మన వన్ బ్లాక్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో మీరు కనుక సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ చూడకపోతే లింక్ వచ్చేసి పైన కార్డ్సర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సో సీజన్ 1 ఇంకెవరైనా చూడకపోతే సో దాని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆర్ మీరు మన ఛానల్ ప్లే సెక్షన్ కింద మీకు అయితే దొరుకుతుంది. సో సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కనుక మీరు చూసినట్లయితే ఆల్రెడీ మీరైతే నోటీస్ చేసే ఉంటారు మన సీజన్ 1 కి సీజన్ 2 కి. సో ఆల్రెడీ చెప్పాను కదా నేను, సో ఇది మోడెడ్ వన్ బ్లాక్ అని చెప్పేసి క్రేజీగా ఉంది గైస్. ఎందుకంటే మన సీజన్ 1 మనం అదే మ్యాప్ ఆడడం, సీజన్ 2 కూడా అదే మ్యాప్ ఆడుతున్నాం, కాకపోతే విత్ ఇంక్లూడెడ్ మాడ్స్ అనమాట. సో మీరు చూసింది చాలా అంటే చాలా తక్కువ, ఇంకా రాబోయే ఎపిసోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండిపోతున్నాయి అనమాట. సో గైస్ ఇంకా చాలా మంది ఈ జాంబీ అపోకలిప్స్ పార్ట్ 2 గురించి అడుగుతున్నారు. సో పార్ట్ 2 అయితే కొంచెం టైం పట్టింది గైస్, ఎందుకంటే నాకు ప్రెసెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో నేను ఇంకా స్క్రిప్ట్ రాయాలి, సో వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ సో చాలా వరకే ఉంది కాబట్టి కొంచెం టైం పట్టిద్ది, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అలాగే గైస్, సో నాకైతే మీ దగ్గర నుంచి వీడియో సజెషన్స్ కావాలన్నమాట, అంటే వీడియో ఐడియాస్ అనమాట. సో మీరు ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు, సో మీకు ఇష్టమైన టాపిక్స్ ఏంటి, అండ్ మైన్క్రాఫ్ట్లో ఇంకా కొత్త కొత్తగా మనం ఏం చేయొచ్చని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు నచ్చితే మాత్రం సో డెఫినెట్గా నేనైతే అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లేట్ ఎందుకు మరి, ఈ రోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయితే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనే బెల్ అకౌంట్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి. సో నెక్స్ట్ టైం వీడియో వచ్చేసిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోకి వచ్చేసి నేను 3K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను, సో కంప్లీట్ చేస్తారని ఇస్తే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తమ్ముడు. ఎంటర్ వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మొత్తానికైతే మనం మన వన్ బ్లాక్ వరల్డ్ కి అయితే ఎంటర్ అయ్యాం. సో చూసారు కదా, సో లాస్ట్ ఎపిసోడ్ లో చూస్తుంటే సో నేనైతే ఇక్కడ యానిమల్స్ కోసం ఇక్కడైతే ఒక ప్లేస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే దాన్ని మొత్తాన్ని మూవ్ చేయాలి, సో కాకపోతే ల్యాండ్ కొంచెం ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను. సో కొంచెం ల్యాండ్ అయితే ఎక్స్పాండ్ చేసి సో యానిమల్స్ కోసం అయితే ఒక ఫామ్ కడదాం. అయ్యో ఈ గ్యాప్ లో భలే పెరిగింది ఈ చెట్టు. ఓకే, సో కాకపోతే ఓ ఎన్ని పెరిగినాయి, ఒకటేసారి రెండు పెరిగినాయి. ఓకే క్రేజీ గైస్. సో వుడ్ కలెక్ట్ చేయాలి. సో వుడ్ కలెక్ట్ చేయడానికి నా దగ్గర యాక్స్ లేదు. ఓకే సో లాక్స్ ఉన్నాయి మన దగ్గర అయితే. సో గైస్ నార్మల్గా బ్లూ ప్రింట్ అయితే మరి వర్కౌట్ అవ్వట్లేదు, ఇగోండి ఇక్కడ కొట్టి చూసా. కాకపోతే వుడెన్ యాక్స్ ఫస్ట్ హెడ్ చేయాలి మనం. సో ఇగోండి వుడెన్ యాక్స్, బ్రాడ్ యాక్స్ అంట. సో వుడెన్ యాక్స్ హెడ్కి మనమైతే ఫస్ట్ చూడండి ఏవేవో ఉన్నాయి టెంప్లెట్స్. సో ప్యాటర్న్ క్రియేట్ చేయాలి, అసలు ప్యాటర్న్ ఎట్లా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ప్యాటర్న్ క్రియేట్ చేసి అదంతా ఇగోండి ప్యాటర్న్. సో ప్యాటర్న్ ఇగోండి. సో ఇలా రెండు పెడితే మూడు ప్యాటర్న్స్ వస్తాయా. ఓకే ట్రై చేద్దామా, కాకపోతే బాపంచి వుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది గైస్. వద్దులేండి మన దగ్గర ఇంకా చాలా వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. కానీ అయ్యో నేను ఆల్రెడీ యాక్స్ చేశాను ఇంతకుముందు, సరిపోయింది రెండు యాక్స్లు వచ్చినాయి కామెడీగా. చలో సో దీంతో వుడ్ అంతా కలెక్ట్ చేసుకుందాం. హో ఏ కాకపోతే లీవ్స్ అన్నీ ఇంత ఫాస్ట్గా క్రేజీ గైస్. అయ్యా 10 సాప్లింగ్స్ వచ్చినాయి గైస్ నాకు ఇంకా. వామ్మో ఇప్పుడు అంటే ఎక్కడ ప్లాన్ చేసేది నేను, ప్లేస్ కూడా లేదే. ఓకే ఎడబడితే అడ పెట్టేద్దాం, పెరిగితే పెరిగినాయి లేకపోతే లేదు, కాకపోతే సఫకేటే చచ్చిపోతాయి అనుకుంటేవి. అమ్మ ఇంకొంచెం డర్ట్ కావాలి నాకు. సో డర్ట్ అయితే చాలా అంటే చాలా అవసరం ప్రెజెంట్. అయ్యో మనం ఇలా పెట్టేయచ్చు కదా డైరెక్ట్, మర్చిపోయా. ఓకే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెరిగిద్ది అంటారా కామెడీగా. ఓర్ రైనో ఇదేంది ఇది ఇంత ఫాస్ట్ గ్రో అవుతున్నాయి, అటు తిరిగి ఇటు తిరిగే లోపు ఇంకోటి పెరిగింది ఇడా. ఓకే చలో సో వుడ్ అయితే పర్లేదు, ప్రెజెంట్ అయితే బాగానే ఉంది మన దగ్గర. యానిమల్స్కి అయితే ఒక ఫామ్ అయితే బిల్డ్ చేయాలి గైస్, ఎందుకంటే ఇలా అయితే చాలా కష్టం. అయ్యో ఇది చాలా బాగుంది అబ్బా, అసలు మనం వుడ్ తీసేయం కానీ అసలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్రేజ్ నిజంగా క్రేజీ అసలు మామూలుగా కాదు. ఓకే అండ్ ఇక్కడ నా దగ్గర ఇంకా సాప్లింగ్స్ ఉన్నాయి, పెట్టేద్దాం ఇక్కడ ప్రెజెంట్. ఓకే సో ఇక్కడ పక్కన కూడా పెడదాం, పెరిగితే పెరిగినాయి లేకపోతే లేదు. చలో ఓకే సో ఉన్న సాప్లింగ్స్ అన్ని పెట్టేసినాం. సో ఈ ట్రీస్ పెరిగేలోపు ఇక మైనింగ్ స్టార్ట్ చేయాలి మనం, కాకపోతే సో ఐటమ్స్ ఇన్వెంటరీలో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సో ఫిల్టర్ సాల్ట్ కంటైనర్ యా. సో ఇది మనకు కావాల్సింది క్రేజీ కదా. సో ఇది మీకు ఆల్రెడీ ఇందులో మోడల్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఈసారి అయితే మనం సార్టింగ్ అయితే సార్టింగ్ సిస్టమ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ అన్ని చెస్ట్లో పడేసి ఒక్క వడని నొక్కితే చాలు కథం. సో ఫిల్టర్ అంట, సో ఫిల్టర్ ఏం చేసిద్ది, ఓహో మనకి ఏ ఐటెం కావాలో వాడని వాటిని ఫిల్టర్ కూడా చేసిద్దా, బాగుంది. ఓ షిఫ్ట్ లాక్ అంటే ఇప్పుడు మనం వీటిని అటు పంపించచ్చా. ఓకే కాకపోతే ప్రెజెంట్ అయితే ఉండనిద్దాం, సో వుడ్ లోపల పెట్టేద్దాం. సో స్టిక్స్ కూడా అవసరం లేదు.
వన్ బ్లాక్ అనలైజర్ అండ్ క్వెస్ట్ బుక్. సో క్వెస్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ బ్రిక్స్ డర్ట్ అయితే డర్ట్ లేదు నా దగ్గర అసలు, మరి బాగుంది. ఓకే చలో, సో మైనింగ్ స్టార్ట్ చేద్దాం ఇక మనం. సో గైస్ చాలా మంది ఇంట్రెస్ట్ స్కిప్ చేసి ఉంటారు కాబట్టి సో మళ్ళీ గుర్తు చేస్తున్నా, వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారు చూస్తున్నారో డెఫినెట్గా లైక్ కొట్టేయండి గైస్. వీడియోకి వచ్చి 3 లైక్ తర్వాత ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తాను. అండ్ అలాగే ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను కదా, సో కొత్త వీడియో ఐడియాస్ మీకు ఏమన్నా ఉంటే మీరు మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటే సో నా దగ్గర నుంచి అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయడానికి చూస్తాను నేను, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ని చూసి సో దాన్ని బట్టి మనమైతే చేద్దాం అనమాట అలాంటి టైప్ వీడియోస్. ఓకేనా, సో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకే, నా దగ్గర యాక్స్ ఉంది కదా, సో ఫాస్ట్ ఫాస్ట్గా మైండ్ చేద్దాం. పికాక్స్ చేసుకోలేదా నేను అసలు? ఓకే, ఇది ఒకటి కానెక్ట్ చేద్దాం, పట్టండి. ఓ షవెల్ కూడా ఉంది. ఏంది ఇది? బ్లూ పెటల్ బ్లాకా? సో పెటల్ బ్లాక్స్ వస్తున్నాయి చాలా. ఏంది ఇది? కాచింక్ వన్ ఏంది కామెడీగా? ఇదేంది? ఫార్మర్స్ డెలైటా గాయ్స్, కామెడీగా ఉంది. ఏంది ఇది? దీని నుంచి గ్రాస్పింగ్ ఎట్ అరే కొత్తగా ఉంది గాయస్, ఇది స్ట్రా అంట. ఓకే చలో, సో ఇంకా మైండ్ చేద్దాం. అరే ఏ బ్లాక్ దేనికో అర్థం కూడా కావట్లేదు అసలు. ఏ ఏంటివి? బీట్రూటా? బీట్రూట్ క్రేటా? యాక్చువల్లీ పికాక్స్ చేసుకోవడం బెటర్ ఏమో కదా మనం. సో పికాక్స్ చేసుకుందాం, పట్టండి ఫస్ట్. ఓకే, సో ఫైనల్గా వుడెన్ పికాక్స్ వచ్చేసింది. సో స్వాట్ ఇది నా దగ్గర, ఇదేనా స్వాట్? నేను ఇంకోటి చేసుకోలేదా? సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ బ్లాక్ వస్తుంది గైస్, అదే డిఫరెంట్ ఇందులో. సో కాకపోతే తప్పదు ఇక మైండ్ చేయాలి, కొత్త ఐటమ్స్ ఏమైనా వస్తే. ఓ హేవెల్స్ క్రేజ్. ఓకే కొత్తది ఇంకోటి ఏదో వచ్చింది. అయ్యో టొమాటో క్రేట్, బీట్రూట్ క్రేటు. సో క్రేట్స్ కింద పెట్టొచ్చా చూద్దాం. అయ్యా క్రేజీగా ఉంది గైస్, ఇది మాత్రం మామూలుగా లేదు, ఓపీ అసలు. సో ఇందులో టొమాటోస్ కనబడుతుంది అండ్ ఇందులో బీట్రూట్స్ ఉన్నాయి. ఆసమ్ అంటే ఆసమ్. సో రైస్ బేలా, రైస్ పినాకిల్, అంటే దీని నుంచి ఏమొచ్చింది? రైస్ వస్తుంది. రైస్ని ఏం చేయాలి, వండుకోవచ్చా రైస్ని ఇందులో పెడితే? గైస్ రైస్తో ఏం చేయొచ్చు, వండుకోవచ్చా చూద్దాం ఆగండి. సో రైస్తో మనం బ్యాగ్ ఆఫ్ రైస్ అంట. ఓ ఇవి 9 పెడితే బ్యాగ్ ఆఫ్ రైస్ వచ్చింది. ఓకే, సో వైల్డ్ రైస్. ఇదేంటిది, కుక్కుడు రైసా? ఓ వండుకోవచ్చా కుకింగ్? కానీ మరి కుకింగ్ ఎట్లా చేసేది ఇప్పుడు నేను? అమ్మా ఇదేందో ఉంది గైస్, ఫ్రైడ్ రైస్ అంట. ఎవరికైనా కావాలా ఫ్రెండ్స్? అయ్యా ఫ్రైడ్ రైస్ క్రేజీ, 5 హార్ట్సా? అయ్యా ఇదేదో బాగుందే, కాబట్టి కుకింగ్ ఎట్లా చేయాలి నేను? అరే గాయస్ మనకి ఇంకా స్టోనేజ్ రాలేదు. సో స్టోనేజ్ వస్తే మనం ఫర్నేజ్ చేసుకోవచ్చు. సో ఫర్నేజ్ చేసుకొని అప్పుడైతే రచ్చ చేయొచ్చు. అయ్యో రైస్ వచ్చింది క్రేజీ. సో రైస్ బ్యాగ్ చేద్దాం ఆగండి, రైస్ బ్యాగ్. ఓకే యా, సో బ్యాగ్ ఆఫ్ రైస్ వచ్చింది. యా బ్యాగ్ ఆఫ్ రైస్, పొటాటో టొమాటో క్రేట్, బీట్రూట్ క్రేట్. అయ్యో ఆసమ్, మావలేదు. చలో మైన్ చేద్దాం. ఇంకా క్యాబేజ్ క్రేట్ వచ్చింది గాయస్. అయ్యో అరే భలే ఉన్నాయి అబ్బాయి ఇవన్నీ కూడా. సో క్యాబేజ్ క్రేట్ వచ్చింది. సో క్రేట్స్ అని అయితే నేను అక్కడే పెడుతున్నా ప్రెజెంట్ అయితే. ఓకే, సో మళ్ళీ బ్యాగ్ ఆఫ్ రైస్ వచ్చింది క్రేజీ. సో ఫుడ్ అయితే బాగానే ఉంది మన దగ్గర, కాకపోతే మాప్స్ ఏం రావద్దని కోరుకుంటున్నా, చూద్దాం. ఈసారి పొటాటో క్రేట్ వచ్చింది. ఇదేదో బ్లాక్ వచ్చింది. ఏంది బ్యాంబూ బండిలా? బ్యాంబూ బండిల నుంచి బ్యాంబూసా? ఇది ఎక్కడ మాత్రమా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బ్యాంబు దాంట్లో నుంచి బ్యాంబు బండిల్. అరే ఆసమ్ గైస్. సో చుట్టూ పెడదాం ప్రెజెంట్ అయితే, ఎందుకంటే మన దగ్గర అంత ప్లేస్ కూడా లేదు. మిగతా చెస్ట్లో పడేద్దాం. వామ్మో క్రేజీ అసలు, మామూలు క్రేజీ కాదు. మెలన్ స్లైస్ అయితే చాలానే వచ్చినాయి. సో వీటిని తిందాం ఇక అమ్మయ్యా. సో హంగర్ అయితే వచ్చేసింది మనకి మొత్తం. చలో సో మళ్ళీ మైనింగ్. ఇదేంది ఇది? ఆరెంజ్ అసలు ఈ పెటల్ బ్లాక్స్తో మనకి పెటల్స్ వస్తున్నాయి గైస్. సో వీటన్నింటినీ మనం ఏదో చేయొచ్చు. సో ప్రతి దానికి కూడా ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది చెప్పాను కదా. సో ఈ మన ఈ వన్ బ్లాక్లో సో డెఫినెట్గా అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకదాని తర్వాత ఒకటి. ఓకే డర్ 36 వచ్చింది. ఒకసారి ఇవాళ క్వెస్ట్ బుక్ ఓపెన్ చేయలే, ఏ వచ్చినాయి మనకి రివార్డ్స్. ఓ బొటానిక్ పాట్ వచ్చింది. ఓకే సో బొటానిక్ పాట్ వచ్చింది. ఇందులో మనము సీడ్స్ ఏమన్నా పెడితే అప్పుడు మనకి నెక్స్ట్ రివార్డ్ వచ్చిద్దా. ఓకే ఫార్మింగ్ టాస్క్ కంప్లీట్ చేయాలంట. ఓకే సో డర్ట్ టాస్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా? ఇంకా ఎన్ని ఉన్నాయి? 72 నాకు తెలిసి ఎపిసోడ్లో డర్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పాట్ ఎక్కడ పెడదాం గైస్? బొటానిక్ పాట్ ఇక్కడ పెడదాం. మీ మూలకి ఇక్కడ పెట్టి ఇందులో
డర్ట్ పెట్టి ఇందులో సీడ్స్ పెట్టాలంట. కాకపోతే నా దగ్గర ఏం సీడ్స్ ఉన్నాయి పెట్టడానికి? బ్యాంబు ఉంది కదా, బ్యాంబు పెడదామా? వచ్చిద్దా బ్యాంబు పెట్టడానికి? క్రేజీ గైస్, చూసారా అదేందో అంత ఫాస్ట్ గా పెరుగుతుంది. 5%, 6%, 7%. ఆ గ్రో టైం, అరే 1 minute 30 seconds లో ఇది పెరిగిద్దంట. ఆసమ్ కదా. కాకపోతే అందులో మనం సీడ్స్ పెడితేనే వచ్చిద్ది అన్నాడు. పంప్కిన్ సీడ్స్ పెట్టి చూద్దాం లేకపోతే. ఓకే, పంప్కిన్ సీడ్స్, నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ పెడదాం. చలో. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ అందులోకి ఎలా, ఇలా కదా. సో ఇన్సర్ట్, ఇది సరిపోవట్లేదు మనకి, వుడ్ ఉంది కదా నా దగ్గర. సో వుడ్ తీసుకొని కాకపోతే ఫస్ట్ ఈ చెస్ట్ రిమూవ్ చేసి వేరే దగ్గర పెట్టాలి. ఇట్లయితే కష్టం అనుకుంటా. ల్యాండ్ ఎక్స్పాండ్ చేయాలబ్బా, ఇట్లయితే చాలా కష్టం. సో డట్టేది అమ్మో, చెస్టర్లో కూడా రకాలు ఉన్నాయి గైస్. సో ఓ కూటితో చేసిన కాబట్టి ఓక్ చెస్ట్ అంట. ఓకే, సో ఎక్కడ పెట్టను వీటిని నాకు అర్థం కావట్లే. ఇక్కడ పెడదాం, కమాన్ యా. సో ఇప్పుడు నా ఐటమ్స్ అన్ని అందులోకి పంపించేద్దాం. అమ్మో, పైన అన్ని పోయినాయి కాకపోతే కింద అన్ని అలానే ఉన్నాయి. చలో, సో ఇందులో కూడా మొత్తం మూవ్ చేసేద్దాం. సో నీట్గా అన్ని ఐటమ్స్ వెళ్ళిపోయినాయి. సో సార్ట్ చేద్దాం. క్రేజీ గైస్, అవసరం అంటే అవసరం. అసలు ఈ మెథడ్ మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లెవెల్ గైస్. చలో, సో ఇది తీసేద్దాం ఇక చెస్ట్. ఓహ్, ఇంకోటి పెరిగింది ఇక్కడ. సో కట్ చేద్దాం. కానీ ఇది మాత్రం అవసరం ఉంది చూడండి. సో వుడ్ బ్రేక్ చేసేస్తాం మొత్తం. అది చూడండి, అగోండి అగోండి అగోండి. అరయ్యా, నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో షీప్స్ లోపల ఎన్ని ఉన్నాయో, ఎన్ని తయారైతేనే ఏమో నాకు అర్థం కావట్లే. సో ఫస్ట్ అయితే ఫామ్ బిల్డ్ చేయాలి యానిమల్స్ కోసం. సో యానిమల్స్కి ఫామ్ బిల్డ్ చేయాలంటే నాకైతే ఫస్ట్ ప్లాంక్స్, అయ్యో అసలు మన దగ్గర ఏది సరిగ్గా లేదే. అయ్యా, ఇక్కడ గ్రాస్ బ్లాక్ వల్ల మొత్తం గ్రాస్ లాగా మారిపోతుందా? నాకు తెలిసి నేను ఇటు పక్క నుంచి ఇక్కడ బిల్డ్ చేయడం బెటర్. చలో, సో నాకైతే డర్ట్ చాలా కావాలి. సో కిందది కలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. అయ్యో, ఈ గ్రాస్ కింద వరకు భలే వెళ్ళిపోయిందబ్బా. సో కిందది కలెక్ట్ చేయడం ట్రై చేద్దాం, ఆగండి. అయ్యో, ఈ బ్లాక్ రిమూవ్ చేస్తే కింద పడతాను. అరే, ఇది బ్రేక్ చేయలేం. సరిపోయింది. చలో, సో మైనింగే చేద్దాం ఇంకా. ఏదో వచ్చింది, వైట్ పెటల్ బ్లాకా? ఇదేంది, లెవెల్ అప్ టు. అమ్మ, స్టోన్ ఏజ్ గైస్, ఇది నాకు కావాల్సింది. ఓర్ నైన్, ఇదేం బ్లాకు? నాకు వచ్చింది ఒక్కటి. దీంతో నేను ఎంతసేపు అలా కొట్టాలి దీన్ని, నాకు అర్థం కాదు. నా పికాక్స్తో సెఫైర్ ఓర్ అంట, సెఫైర్ వుడ్తో తీస్తే రాదనుకుంటా. అబ్బా, పోయింది హోలు. బా క్రేజీ గైస్. చలో, సో అమ్మ షీప్ వచ్చింది. నువ్వు ఇక్కడ కాదమ్మా, ఇలారా. ఏంటది పని చేయట్లా? యా, ఓ నో క్రేజీ, ఇది పెరిగిపోయింది అప్పుడే. అరే, ఒకటి వచ్చింది. అరే, ఇది భలే ఉందబ్బా. బొటానీ ప్లాంట్స్లో, ఐ మీన్ బొటానీ పాట్స్లో కూడా మనమైతే ఐటమ్స్ పెట్టుకో అంటే పెంచొచ్చు గైస్. చాలా బాగుంది ఇది, క్రేజీ అసలు. మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది అంతే. గోల్డ్ ఎందుకు వస్తున్నాయి అబ్బా అప్పుడే ఇవన్నీ? నాకు అర్థం కాదు, నా దగ్గర టోనే లేదు సరిగ్గా. అరే ఐరన్, అరే అన్ని బిస్కెట్ అయిపోతున్నాయి అబ్బా. టోన్ ఎంత వచ్చింది నా దగ్గర కాబోస్టోన్? అరే ఇవన్నా. ఓకే, రెండు వచ్చినాయి. ఇదేంది, ఇది కేఆస్ ఓరా? కొంపదీసి ఏం కాదుగా, ఇది వచ్చింది. కేఆస్ రిక్వైర్డా? కేఆస్ క్రిస్టలా? ఎందుకు ఇది? అరే ఒక్క కాబుల్స్టోన్ అబ్బా, ఇంకొకటి. ఏంది ఇది? డైమండ్ కాదు, ఇది ఆక్వా మెరైన్ ఓవర్ అంట. ఆక్వా మెరైన్ మా ఎన్ని వెళ్ళిపోతున్నాయి అసలు. అరే ఒక్క కాబుల్స్టోన్ రా ప్లీజ్ రా. అరే ఎల్లో రైటా? ఏంది ఇది స్టాండ్? అబ్బా అమ్మ వచ్చింది. ఆహా, ఇంకా పోనీ అనబ్బా నేను. ఇప్పటికే చాలా అంటే చాలా వేస్ట్ చేశా. సో స్టిక్స్ ఏవి నా దగ్గర? ఓకే, ఒకటి ఉందా కామెడీగా. చలో, సో స్టోన్ పికాక్స్ వచ్చింది. ఈ కేయాస్ క్రిస్టల్స్తో ఏం చేయొచ్చు అసలు? బ్లాక్ ఆఫ్ కేయాస్ క్రిస్టలా? ఏంది ఇది? బ్లాక్ ఆఫ్ కేయాస్ కోల్డ్ బిట్టా? ఏంది ఇది? షార్ట్స్? అరే ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఓ, దీంతో నేను రింగ్ చేయొచ్చా? అరే బ్రేస్లెట్ చేయాలంటే అమ్మా టైం పట్టిద్ది గైస్. ఒక బ్రేస్లెట్ చేసుకోవాలి నేను దీంతో. ఓకే, సో తర్వాత చేద్దాం మన గెటింగ్ అన్ అప్గ్రేడ్. ఆసమ్. చలో, సో వుడ్ పక్కకి వెళ్ళిపోమ్మా. సో స్టోన్ ఇక. అరే నాకు తెలిసి ఐరన్ కూడా కావాలనుకుంటా దీంతో. రాదు, రాలే. బిస్కెట్ ఎమరాల్డ్ పోయింది. ఏ అయ్యో, ఇన్ని రకాలు ఊరుస్తున్నాయి ఏంటి గైస్?
అమ్మా ఐరన్ ఒకటి రాలేదా? వచ్చింది వచ్చింది వచ్చింది. ఇదేంది ఇంత గట్టిగా ఉంది? హార్డెన్డ్ స్టోనా? ఉన్న స్టోన్స్తోనే తట్టుకోలేకపోతున్నాం. ఈ హార్డెన్ స్టోన్స్ ఏంటి మళ్ళీ? క్రేజీ కదా. అయ్యా ఇంతసేపు బ్రేక్ అవుతుంది ఏంటి ఇది? టిన్నోరంట. అయ్యా టిన్ను ఏంది ఇది? గాయస్ రకరకాల ఓర్స్ ఉన్నాయి గాయస్ మొత్తం డొరైట్. ఓ ఏ అసలు ఏం ఓర్స్ అబ్బాయన్నీ? రెడ్ స్టోన్ ఐరన్ రావాలి. ఇంకొక ఐరన్ 3 వస్తే కానీ ఈ ఓర్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకోలేము మనం. అమ్మా డైమండ్ కేట అయిపోయిందిగా. ఐరన్ ఐరన్ ఎన్ని వచ్చినాయి టోటల్? ఆ ఓన్లీ 2 వచ్చినాయా? ఇంతకుముందు నా దగ్గర ఉందా? నో ఐరన్ లేదు నా దగ్గర. ఐరనా? అది ఐరన్ వచ్చింది బాగానే ఉంది. నాకు ఇప్పుడు ఫర్నేస్ కావాలి కదా గాయ్స్. ఫర్నేస్ ఎలా మర్చిపోయా? ఈ మిషన్ తయారు చేయాలి గాయస్ మనం. సో డెఫినెట్గా చేద్దాం దీన్ని అయితే. ఓకే సో ఫర్నేస్ ఇంజన్ అంట మొత్తానికైతే ఏదో రకమైన. సో స్టోన్ కావాలి చాలా. సో మైన్ చేద్దాం. మల్టీ జెమ్ ఓరా? వెరీ ఆసమ్ ఉంది గాయస్ ఇది మాత్రం. మల్టీ జెమ్ మోరు అయింది ఇది. పాస్ఫీ లైట్. పాస్ఫీ లైటా? పాస్ఫీ లైట్ కామెడీగా ఉన్నాయి పేర్లన్నీ కూడా. అయ్యా మళ్ళీ డైమండ్. చా గాయస్ అప్పటి నుంచి మైన్ చేస్తుంటే ఓన్లీ 5 కాబుల్స్టోన్ మాత్రమే వచ్చింది. హైట్ కూడా అయిపోయింది గాయస్. సో ఇక్కడ చాలా ప్లాన్స్ కూడా పెరిగినాయి. అమ్మా ఏంటి ఓర్స్ వస్తున్నాయి కానీ కాబుల్స్టోన్ రావట్లేదు అసలు. ఇది అమ్మా ఒకటి టాస్క్ 10x ఐరన్ కంప్లీట్ అయిందా? ఓకే సో నాకేమైనా స్టోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అమ్మా ఎన్ని అయినాయి? 7. మరి ఇంకొకట్రా డైమండ్ ఈ టైంలో వచ్చింది ఏంటి గాయస్? ఇంకొక కాబుల్ స్టోన్ కానీ ఏదన్నా వచ్చిన తర్వాత వచ్చింటే బాగుంటుండే. అమ్మయ్యా ఫైనల్గా వచ్చేసింది నా ఫస్ట్ ఫర్నేస్. అయ్యా దేవుడా. ఓకే సో ఫర్నేస్ నీడ పెట్టి ఇందులో కోల్ పెట్టి పైనకు పోయిందేంటి కోల్. సో కోల్ పెట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఐరన్ కదా. యా సో ఐరన్ వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది మజా. సో ఓర్స్ అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఫస్ట్ అయితే వుడ్ మొత్తాన్ని కలెక్ట్ చేద్దాం. గాయస్ ట్రీస్ మాత్రం బీభత్సంగా పెరిగినాయి అసలు. ఫోర్ నాయన నా యాక్స్ కూడా బ్రేక్ అయిపోయింది చాలా. సో సాప్లింగ్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ప్లాన్స్ ఏనా వద్దా? సో ఇంకొక 8 సాప్లింగ్స్ వచ్చినాయి అంతే. సో యాక్స్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇంకొక యాక్స్ ఉన్నట్టుంది లేదనుకుంటా. ఓకే సో ఫస్ట్ మన ఐరన్ పికాక్స్ అయితే చేసుకుందాం. వామ్ ఆసమ్. ఓకే ఐరన్ వచ్చింది బాగానే ఉంది. సో స్టిక్స్ తీసుకొని ఫస్ట్ పికాక్స్. అమ్మయ్యా సో ఐరన్ పికాక్స్ ఐరన్ పికాక్స్ ఐరన్ యాక్స్ చేసుకుందాం. సో ఎందుకైనా మంచిది. ఓకే చాలా అనుకుంటుగా. సో మిగతా సంగతి తర్వాత చూద్దాం మనం. సో నాకు ఇంకొకటి కావాలి ప్రెజెంట్. సో అదే యా సో షియర్స్ అనమాట. యాక్చువల్ రివార్డ్స్ ఏమి వచ్చినాయో చూడలేదు నేను. సో రివార్డ్స్ చూద్దాం. ఏం రివార్డ్స్ వచ్చినాయి మనకి అండర్ గ్రౌండ్లో? సో పికాక్స్ అమ్మా 2 ఐరన్ క్రేజీ. ఇక్కడేమో ఎల్లోరియం ఇంగట్. ఓకే సో వాటర్ వీల్ అంట. వాటర్ వీల్ చేయడానికి అసలు ఇక్కడ మనకి వాటర్ వీల్ అదే లేనే లేదు కదా. ఏంది రివార్డ్సా? వామ్మో ఏంది ఇప్పుడు నాకు ఆ రివార్డ్స్ వచ్చినాయా? ఓహో డైరెక్ట్ ఒకటేసారి మొత్తం కలెక్ట్ చేసేసుకోవచ్చా? ఓ ఇదేదో బాగుందబ్బా. సో మొత్తం వచ్చిన రివార్డ్స్ అన్నింటినీ కలెక్ట్ చేశా. ఏంది ఇవన్నీ వచ్చినాయి నాకు ఇప్పుడు? ఓ ఈ ఓర్స్ అన్ని కలెక్ట్ చేశానా నేను ఇప్పటి వరకు? సో ఇంకా మనకి ఆనిక్స్ ఓర్ రాలేదు, ఓపల్ ఓర్ రాలేదు. ఇది వచ్చినట్టుందే ఏమో మరి. ఓకే ఓ కలెక్ట్ అవ్వలేదు కదా అది. సో మర్చిపోయా. సో రాక్ క్రిస్టల్ ఓర్ అంట. అబ్బో చాలానే వచ్చినాయి. ఇంకా ఇటు పక్కకి చాలానే ఉన్నాయి. ఓకే సో ఎండ్ నెదర్ ఇది ఎండ్. వామ్మో నెదర్ ఓర్స్ ఉన్నాయి ఎండ్ ఓర్స్ ఉన్నాయి క్రేజీ కదా గైస్. చలో సో స్లీప్ వేయాలంటే ఫస్ట్ షీప్ దగ్గర నుంచి ఊలు తీయాలి. అయ్యో అరే నాకు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అబ్బా. అయ్యా ఈ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క చెస్ట్ అయిపోతుంది. అసలు ఈ చెస్ట్లకే మొత్తం నా దగ్గర ఉన్నాయన్నీ అయిపోయేటట్టున్నాయి గాయస్. మల్టీ జెమ్ ఓరు ఆసమ్ ఉంది అది మాత్రం. ఓకే లోపల పెట్టేశా. ఊలు 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 ఊలమ్మా ఊలు కావాలి 2. మూడోదేది అయ్యో 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 ఊలు పట్టుకొని దీన్ని బ్రేక్ చేసి అయ్యో 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 లాగ్ అవుతుంది లాగ్ అవుతుంది లాగ్ అవుతుంది లోపల ఫుల్ లాగు. ఓ నో. ఓకే
అయ్యో పోయిద్ది, అది చేతి తీస్తే బుక్క అయిపోయినా. ఇంకా షీప్స్ ఉండాలి మన దగ్గర, కాకపోతే కరెక్ట్ అది దానికి ఆనుకోవట్లేదు. సో ఇట్లయితే కష్టం, కానీ మన దగ్గర వుడ్ ఎంత ఉంది, స్లాబ్స్ కింద కన్వర్ట్ చేసి అక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో స్లాబ్స్ వచ్చేసినాయి కదా. సో యానిమల్స్కి అయితే ఫామ్ నేను, ఇక్కడ గ్రాస్ ఉంది కాబట్టి ఎట్ సైడ్ చేద్దాం. సో గ్రాస్ ఎక్కడ దాకా ఎక్స్పాండ్ అయింది, ఇక్కడ దాకా ఎక్స్పాండ్ అయిందా. సో ఇట్ సైడే బిల్డ్ చేస్తున్నాం. సో ఫామ్ అయితే గాయస్ ప్రెసెంట్ అయితే మన స్టార్టింగ్ అయితే ఇంత సరిపోయిద్ది అనుకుంటున్నాను నేను. సో మోర్ దెన్ ఎనఫ్ ఇదైతే. సరే, సో కిందకైతే నేనైతే ఈ ఏరియానైతే క్లోజ్ చేసేస్తున్నా. కాకపోతే కామెడీ, కాకపోతే బిస్కెట్ ఏంటంటే నేను మొత్తం కూడా లాక్స్ అన్నిటినీ ఇలా స్లాబ్స్ కింద కన్వర్ట్ చేసేసా, కానీ నాకు ఇప్పుడు ఫెన్స్ కావాలి కొంచెం. ఓకే, సో ఉన్న మొత్తాన్ని కన్వర్ట్ చేసేద్దాం, ఇంకా దారి లేదు. ఓకే, సో ఫెన్స్ కోసం అబ్బా అసలు అనవసరంగా స్లాబ్స్ చేశాను. ఓకే, ఒక 42 వచ్చినాయి, సరిపోతే అనుకుంటా. ఓకే, సో గేట్ పెట్టాలి ఇప్పుడు. ఓకే, రెండు గేట్స్ వచ్చినాయి. అరే ఒకటే ఉందా, చలో ఇక ఇక్కడ పెట్టేద్దాం. సో గాయస్ ఇక ఈ స్లాబ్స్ని మనం మన ఫర్నెస్లో ఫ్యూయల్ కింద యూజ్ చేసుకోవాలి. సో ఇంకో దారి అయితే లేదు. చలో, సో వీటన్నిటిని ఇప్పుడు లోపలికి తీసుకెళ్దాం, కాకపోతే నా దగ్గర హేబెల్స్ అమ్మాయ ఉన్నాయిలేండి. చలో ఇక రండి రండి రండి, మీకు ఇవాళ విడుదల. కమాన్ రండి 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 రండి. ఇందులో పట్టట్లే, అయ్యో దీనిపైన ఏంది ఇన్నున్నాయి కామెడీగా. దాదా దాదా దా, లోపడరా లోపడరా. అయ్యో ఒక్క దాంట్లో రెండు మూడు కలిసిపోయి వస్తున్నాయి. ఈ లోపలికి వచ్చినాయి, ఇవి రావా రండి. మీరేంది, అయ్యో ఇది ఇందులో లోపల ఇన్ని గుడ్లు పెట్టిందా. దా, అయ్యో మనకి ఇది లేకపోయినా పర్లేదు కదా, నేను మర్చిపోయా. దా నూరా, ఇంకా మరా అది క్రేజీ, మర్చిపోయినా గాయస్ నేను ఈ పద్ధతి ఉందనే మర్చిపోయా. ఓకే, దాన్ని కూడా పని చేయట్లే. ఇక ఏంది ఇది, రెండు ఎత్తంగానే పని చేయట్లే. ఓ పంది, ఓహో సైడ్ నుంచి ఎత్తుకోవాలా దీన్ని, సరిపోయింది పందులను ఎత్తుకునే పరిస్థితికి వచ్చాం గాయస్ మనం. తల ఓకే, నువ్వేంది పైన కిందకి దిగు. అయ్యో దిగు 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 దిగు. సో షియర్ తీసుకొని పొయ్యి, ఇప్పుడు పూల్ కలెక్ట్ చేయాలి. ఒక్కటి వచ్చిందా కామెడీగా, ఇందాకటిది మూడు ఇచ్చింది. ఒక్కటి చాలండి మనకి ప్రెజెంట్ అయితే. యా గైస్, సో ఫైనల్గా బెడ్ వచ్చేసింది. దీన్ని ఇక్కడ కాదు కానీ దీన్ని మధ్యలో వేద్దాం తెట్టు. అమ్మయ్యా ఫైనల్గా. సో ఫర్నెస్ వచ్చింది, అంతా బాగానే ఉంది. కాకపోతే ఫర్నెస్ కన్నా కూడా నాకు ఫస్ట్ క్యాంప్ ఫైర్ కాదు, కుకింగ్ పాట్ ఎట్లా వేసుకోవాలి. సో సో కుకింగ్ పాట్ చేసుకోవచ్చు, కాకపోతే కుకింగ్ పాట్కి అయితే చాలా ఐరన్ అయితే అవసరం. సో నేనైతే ప్రజెంట్ ఉన్న ఐరన్ అయితే వేయాలనుకోవట్లేదు. ఓకే, ఇక నెక్స్ట్ నుంచి మొత్తం మనకి ఓర్స్ అన్నీ వస్తాయి, అండ్ యానిమల్స్ కూడా సేఫ్. ఇక మన దగ్గర అమ్మో బ్యాగ్ ఆఫ్ రైస్ వచ్చింది. చలో, సో ఈ స్టోన్ ఏజ్లో మాత్రం మనకి చాలా అంటే చాలా మంచి ఐటమ్స్ వస్తున్నాయి, ఓర్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ ఆ ఓర్స్ చూడాలి మరి. బాబో భయపడనయ్యా సామె, నువ్వు ఆగు ఆగు ఆగు. వామ్ నేను మాప్స్ రావట్లేదు సైలెంట్గా ఉన్నా ఎన్ని రోజులు. ఇది పెద్ద ట్విస్ట్ ఇచ్చింది గైస్ నాకు, మామూలు ట్విస్ట్ కాదు. మామూలుగా ఇవ్వలేదయ్యా, ఇవాళ ఒక రేంజ్లో ట్విస్ట్ అయితే మాప్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఇక ట్రాపులు సెట్ చేయకపోతే మనకి తినికి చాట్ అయింది గైస్. సో నాకైతే అర్థమైపోయిందిగా. ఓకే, స్టోన్ కూడా ఇప్పుడు బాగానే వస్తుంది, సో ఐరన్ వచ్చిన తర్వాత. ఓకే, అమ్మో చాలా రకాల ఓర్స్ వస్తున్నాయి. అమ్మో క్రీపర్ వస్తే మన పరిస్థితి ఏంది, నాకు ఎందుకో భయం అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే ట్రాప్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో చూసారు కదా చాలా అంటే చాలా కొత్త కొత్త ఐటమ్స్ వస్తున్నాయి. సో రైస్ బ్యాగ్స్ కానీ, సో పొటాటో క్రేట్స్ కానీ, టొమాటో క్రేట్స్ కానీ, సో బీట్రూట్ క్రేట్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ ఫార్మింగ్ అంతా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది నాకు. సో రైస్ కుక్ చేసుకోవాలంట అండ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అంట, వావ్ వింటుంటేనే మజా వస్తుంది కదా. సో ఫ్యూచర్ రాబోయే ఎపిసోడ్స్లో కుకింగ్ పాట్ చేసుకొని, సో కుకింగ్ ఐటమ్స్, ఒక కుకింగ్ రూమ్ క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది,
వాస్తవం ఉంటది కదా. సో ఫ్యూచర్ లో రాబోయే మన వన్ బ్లాక్ ఎపిసోడ్స్ మాత్రం అద్దరిపోతాయి అంతే. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో నచ్చే కానీ లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోకి వచ్చి 3 లైక్స్ కంప్లీట్ చేస్తాను ఆశిస్తున్నాను అండి. ఇప్పటికి మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ పక్కనే బెల్ అకౌంట్ ఉంటే దాన్ని క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం వీడియో పొజిషన్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెళ్లే ముందు అందరూ కూడా హ్యాష్ట్యాగ్ రోడ్ టు 100K అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడంతో పాటు మీకు తెలిసిన ఏమన్నా వీడియో ఐడియాస్ ఉంటే వాటిని కూడా కామెంట్ చేయండి. సో డెఫినెట్ గా మనమైతే ట్రై చేద్దాం. సో 100% మన ఛానల్లో ఓకేనా. సో మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ స్కూల్లో ఫాలో అనుకుంటే సో లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియో ఎంజాయ్ చేస్తారా ఇస్తూ విడగ తింటే గా స్మరణ చూడతా మీ ముందుకు వస్తాను. మ్యాడ్ తెలుగు సైనింగ్ ఆఫ్, బై బాయ్. సో మీరు కనుక సో సీజన్ 1 ఇంకెవరైనా చూడకపోతే మాత్రం సో దాన్ని కూడా సో ప్లేలిస్ట్ సెక్షన్ సో సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ చూసుంటే సో సో ఇంకో విషయం గాయస్ ఏంటంటే నాకైతే సో ఈ వీడియోకి వచ్చేసి నేను 3K లైక్స్ టార్గెట్ పెడతాను. సో కంపెనీ అయితే ఎంత ఛార్జ్ 3K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో కంప్లీట్ చేస్తారా అనిస్తూ వీడియో అంతా స్టార్ట్ వీడియో ఓకే కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ వెల్కమ్ బ్యాక్. అండ్ అలాగే మీ అందరికీ సో చెప్పాను కదా ఇక ఈ స్లాబ్స్ మనం ఫర్నెస్ లో ఫ్లూ. సో లాస్ట్ ఎపిసోడ్ మీరంతా చూస్తుంటే సో లాస్ట్ ఎపిసోడ్ లోనే మన ఫస్ట్ ఎపిసోడ్